ఇక మిత్ర మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో మనిష వస్తుంది. ఏంటి మిత్ర, ఆఫీస్కి వెళ్తున్నావా? ఇలా రెడీ అయ్యావేంటి? అవును మనిష, ఎందుకు మిత్ర ఆ లక్ష్మి వెళ్తున్న ఆఫీస్కి నువ్వెందుకు వెళ్ళాలి? ఎందుకంటే నేను చెప్పిందే ఆ లక్ష్మి వినాలి కాబట్టి. నేను ఎలా చెప్తే తను అలా వినాలని నేను అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను. అవునా మిత్ర, అయితే నేను కూడా నీతో పాటు వస్తాను. నేను కాదంటాను మనీష అని మిత్ర అనగానే మనిష అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని అంటూ వెంటనే అరవింద జయదేవ్ ఆశీర్వాదాలు లక్ష్మి తీసుకుంటూ ఉంటుంది. అదే సమయానికి మిత్ర మనిష ఇద్దరు క్రిందికి దిగుతారు. ఏంటి మిత్ర, తుప్పు పట్టిన సూట్ని వేసుకున్నావేంటి? ఏంటి డాడ్, వెటకారంగా మాట్లాడుతున్నారా? అయినా ఈ సూట్ ఎందుకు వేసుకున్నావు మిత్ర? ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళటం కోసం వెళ్తున్నాను. ఆఫీస్కి నువ్వెందుకు వెళ్తావు? లక్ష్మి కదా చైర్మన్, తనే వెళ్తుంది కదా. ఎందుకంటే ఆఫీస్కి నేను వెళ్ళాలి కాబట్టి, నేను ఎలా చెప్తే తను అలా వినాలి కాబట్టి. నువ్వెలా చెప్తే లక్ష్మి ఎలా వింటుంది? లక్ష్మి చెప్తేనే అందరూ వినాలి. అయినా మావయ్య గారు అలా మాట్లాడకండి, నేనే ఆయన్ని రమ్మన్నాను. ఇప్పటికైనా అర్థమైందా? తను బ్రతిమిలాడింది కాబట్టి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నా అంతట నేనుగా ఆఫీస్కి వెళ్ళాలని నేనేం అనుకోలేదు అని మిత్ర అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. సరే ఆల్ ది బెస్ట్ అమ్మ లక్ష్మి అని విధంగా అనగానే సరే అత్తయ్య అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు. అంతలో నేను కూడా వెళ్ళొస్తాను ఆంటీ అని అనగానే, నువ్వెక్కడికి మనీష, వాళ్ళు వెళ్తున్నారు కదా. ఎందుకంటే మిత్రతో పాటు నేను కూడా వెళ్ళాలి కాబట్టి. ఏంటి మిత్ర అలా మౌనంగా వెంటి? అవును నాతో మనీష కూడా వస్తుంది అని విధంగా అనగానే వెంటనే వెళ్తూ ఉండగా ఆగండి అని అంటూ వెంటనే జాను వివేక్ని తీసుకుని రాగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఎలాగో ఇంట్లో తిని ఉండటం ఎందుకంటే, మీరు కూడా ఆఫీస్కి వెళ్ళండి అని అంటూ నెట్టేయగానే, ఏంట్రా ఇలా నెట్టేస్తుంది ఏంటి అంటే, ఇలా ఊరికే కూర్చుంటే ఏమొస్తుందని అని జాను అంటుంది. అంతే మామ్, మరేం లేదు అని విధంగా అనగానే కోపంగా దేవి అని చూస్తూ ఉంటుంది. ఇక వెళ్ళండి అక్క, తీసుకెళ్ళండి అక్క, ఏదో ఒక జాబ్ చూడండి అని అనగానే, ఇక జాను అంటుంది కదా, నేను కూడా ఏమీ చేయలేను వదిన, నేను కూడా వస్తాను వదిన, నేను వద్దంటానా వివేక్ అని అనగానే వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అందరూ కూడా. వాళ్ళు వెళ్ళమంటే నువ్వు వెళ్ళడం ఏంట్రా, నాకేం అర్థం కావట్లేదు. ఎంతైనా వెళ్ళాలి కదమ్మా, జాను కూడా నా మంచి కోసమే చెప్పింది కదా, వెళ్తే తప్పేముంది. అవును దేవయ్య అని, వెళ్ళనివ్వు వివేక్ని కూడా అని అనగానే ఇక వెంటనే అందరు కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ మనీష అని దేవయ్య అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే వెళ్ళి కార్లో మిత్ర పక్కన కూర్చోబోతూ ఉండగా, ఆగు మనీష, నువ్వు ముందు కూర్చున్నావేంటి? మిత్ర ఎక్కడ కూర్చుంటే నేను అక్కడే కూర్చుంటాను. నేను ఇప్పుడు చైర్మన్ కాబట్టి నేనే ముందు కూర్చోవాలి. నువ్వు చైర్మన్ అయితే ఏంటి, నేను మిత్ర పక్కనే కూర్చుంటాను. అప్పుడు వెంటనే మనిష కోపంగా చూస్తూ ఉంటుంది. మనిష, నువ్వు తప్పుకుంటే నేను ఆ ముందు సీట్లో కూర్చుంటాను, ఇది చైర్మన్గా ఆర్డర్ అని అనగానే వెంటనే మనిష కోపంగా వెనుక వెళ్ళి కూర్చుంటుంది. మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అత్తయ్య అని పిలవగానే, ఏంటి టిఫిన్ తింటూ రండత్తయ్య అని అనగానే, నన్ను నువ్వు పిలుస్తున్నావా? అంటే నేను అరవింద అత్తయ్యని పిలిచాను, నన్ను పిలిచావేమో అని నేను అనుకున్నాను. సరే ఇకపైన నువ్వు నన్ను చిన్నత్తయ్య అని, తనని పెద్దత్తయ్య అని పిలువు, అర్థమైందా అని దేవయ్య అని అనగానే, సరే అలాగైతే అలాగే పిలుస్తాను అని జాను అంటూ ఉంటుంది. అమ్మా ఈ నడుము నొప్పేంటి, ఇంతలా భరించుకోలేకపోతున్నాను, ఏమైంది దేవయ్య అని, ఏం జరిగింది, ఏమైందా, ఏం చేయనక్క, ఆ జానుని బెడ్ మీద పడుకోబెట్టాను కదా. ఏ నేను ఒక సైడే పడుకున్నాను అందుకే నా నడుము పట్టేసింది అని అనగానే ఆ మాటలకు జాను నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే దేవి అని అక్క నుండి వెళ్ళిపోగానే, ఏమైందమ్మ జాను, తెగ ఆట పట్టిస్తున్నావు కదా మీ అత్తయ్యని, మరి ఆట పట్టించాలి కదా, అంటే ఎప్పటికా అత్తయ్య మారేంత వరకు.
అని అనగానే వెంటనే అలానే చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందమ్మా అని అనగానే అప్పుడు వెంటనే జాను చెప్తూ ఉంటుంది, నేను పడుకున్నాను అత్తయ్య, కావాలని కాళ్ళని అటు ఇటు వేశాను, ఇక చివరికి కాళ్ళతో దోపగానే దెబ్బకు బెట్టిగి కింద పడిపోయింది. అంటే మీ అత్తయ్య గారిని సూపర్గా ఆడుకుంటున్నామన్నమాట. మరి ఆడుకోవాలి కదా అత్తయ్య, మారేంత వరకు తిప్పలు పడాలి, మా ఆయనకి నన్ను దూరం పెడుతుందా అని జాను అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం మిత్ర ఆఫీస్లోకి వెళ్తాడు. అప్పుడు వెంటనే మనసులో, ఇప్పుడు లక్ష్మితో కలిసి వెళ్తే అందరు కూడా వెల్కమ్ చెప్తారు కదా, అప్పుడు నేను లక్ష్మి ముందు చిన్నపోతాను, అలా జరగడానికి వీల్లేదు, నేను వెళ్ళకూడదు, ఆ లక్ష్మిని పంపించాలి అని అనుకుంటూ, మీరు వెళ్ళండి, నాకు కాస్త ఫోన్ కాల్ ఉంది, నేను ఫోన్ మాట్లాడుకొని వస్తాను అని అనగానే వెంటనే, అయితే మీరు వచ్చాకే నేను కూడా ఆఫీస్లోకి వెళ్తానండి, హే నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని చెప్తున్నాను కదా, అయినా మిత్రని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నేను ఆయనతోనే కలిసి ఆఫీస్లో అడుగు పెట్టాలని అనుకుంటున్నాను, నీకేంటి అభ్యంతరం మనీష అని విధంగా కోపంగా లక్ష్మి అంటూ ఉంటుంది. కావాలంటే మీరు ఫోన్ మాట్లాడి రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, నాకు ఇప్పుడు రాలేదు మరి అలాంటప్పుడు, ఎందుకంటే రండి, అవునన్నయ్య రావచ్చు కదా అని అనగానే వెంటనే ఆఫీస్లోకి వెళ్ళగానే, సార్ వచ్చారా సార్, మళ్ళీ మీరు వస్తారో లేదో అని మేము కాస్త కంగారు పడిపోయాం సార్, మీరు వచ్చారు సార్, నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని విధంగా అంటూ ఉంటుంది. అందరూ స్టాఫ్ మెంబర్స్, ఏంటి లక్ష్మిని కదా పొగడాలి, మరి వీళ్ళేంటి నన్ను పొగుడుతున్నారు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటే, నువ్వు చైర్మన్ అయిన విషయం వీళ్ళెవరికీ తెలియదేమో, అందుకే నన్నే పొగుడుతున్నారు, చూసావా నేనేంటో, ఇప్పటికైనా నా స్థాయి ఏంటో నీకు అర్థమైందా, నేను లేకుంటే నువ్వు ఆ చైర్మన్ సీట్ని కొనసాగలేవని. అలా ఏం కాదన్నయ్య, చైర్మన్గా వదిన ఛార్జ్ తీసుకోగానే వెంటనే బోకేస్ ఇచ్చి వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని స్టాఫ్ మెంబర్స్ అనుకున్నారు, అవేవి నచ్చదని ఆయన్ని పొగడాలని స్టాఫ్ అందరికీ చెప్పేసింది వదిన, అందుకే అందరు కూడా మిమ్మల్ని పొగిడారన్నయ్య, మిమ్మల్ని ఏదో కావాలని పొగడలేదు అని విధంగా అనగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంతలో వెంటనే అక్కడి నుండి మనీష, మిత్ర వెళ్ళిపోగానే, ఎందుకు వివేక్ అలా చెప్పావు, నిన్ను అన్నయ్య అలా అనుకుంటుంటే నేను చూడలేకపోయాను వదిన, అందుకే అనేశాను అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక జరిగిన సంఘటన అంతా కూడా మిత్ర తలుచుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో మనీష వస్తుంది, ఏంటి మిత్ర ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మనీష, నేనేం ఆలోచిస్తాను కూర్చో అని మిత్ర అంటూ ఉంటాడు. అదే సమయానికి ఇక పదవదిన అన్నయ్య దగ్గరికి వెళ్దాం అని అంటూ వెంటనే లక్ష్మి క్యాబిన్లోకి వెళ్ళగానే, ఏంటి ఇలా ఎందుకు వచ్చావు, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా ఏంటి అని కోపంగా అంటూ ఉంటాడు మిత్ర. ఏంటన్నయ్య ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, వెళ్తావా లేదా, నేను ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను. అన్నయ్య అది ఏంట్రా, ఏంటి నీ నసేంటి, అయినా ఎప్పుడూ సపోర్ట్గా నువ్వే నిలుస్తావు, అయినా వదిన సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారు, నీకేం తెలుసులే అన్నయ్య, అయినా వదిన కాదు వెళ్ళటం, నువ్వు వెళ్ళాలి, వదిన చీరలో నువ్వు కూర్చున్నావు అన్నయ్య అని అనగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు, ఏంటి లక్ష్మి చీరలో నేను కూర్చున్నానా, అంటే వదిన చైర్మన్ అయింది కదా అన్నయ్య అని అనగానే, ఆ సరే వచ్చి కూర్చో, అయ్యో అదేం కాదండి మీరు కూర్చోండి, నాకేం ఇబ్బంది లేదు, నీ దయాదాక్షిణ్యాలతో నేనేం కూర్చోను, నాకు అవసరం లేదు, వచ్చి కూర్చో, వద్దండి ముందు మీరు వెళ్ళక ముందు మీరు నాకు ఒక చిన్న సాయం చేయాలి, ఏంటి మీ ఆశీర్వాదాలు కావాలి, ఏంటి నా ఆశీర్వాదాలా, నా ఆశీర్వాదాలు ఎందుకో, అవునండి నేను చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మీ ఆశీర్వాదాలు మొదటిగా కావాలి, పైగా నేను చైర్లో కూర్చోవటం కూడా మీరు చూడాలి అన్నయ్య, అంతలా అడుగుతున్నప్పుడు వదిన మాటని ఎందుకు కాదంటావు అని వివేక్ అనగానే, నువ్వైతే కేర్ ఆఫ్ అడ్రస్ రా, మీ వదిన కోసమే నువ్వు వచ్చావేమో సపోర్ట్గా మాట్లాడడానికి అని అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే లక్ష్మి మిత్ర ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే, హా మంచిగా ఈ కంపెనీని చూసుకో, ఎలాంటి గొడవలు రాకుండా కంపెనీని డెవలప్మెంట్ చేయి అని మిత్ర అంటూ ఉంటాడు, ఎందుకంటే నాలాగా నువ్వు ఈ కంపెనీని చూసుకోవాలి కాబట్టి అని మిత్ర అంటూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఎలాగైనా వదిన నెంబర్ వన్ స్థాయిలో ఉంటుందన్నయ్య, ఎందుకంటే వదిన గొప్పతనం, వదిన చేసే ప్రతి పని అలా ఉంటుంది కాబట్టి, నాకు తెలుసురా నువ్వు ప్రతిసారి మీ వదినను ఏమైనా అంటే నువ్వు ఇలాగే వస్తావని, సరే అండి నేను చైర్మన్గా కూర్చోవడం మీరు చూడండి అని అంటూ వెంటనే చైర్మన్ సీట్లో లక్ష్మి కూర్చుంటుంది. అప్పుడు మిత్ర అలానే చూస్తూ ఉంటాడు లక్ష్మిని.